నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించారు. ఇక సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల కల్లా కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. 3 అంచెల భద్రత వ్యవస్థతో పగడ్బందీగా కౌంటింగ్ ను ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి చిర్రారవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, రేపు మరి కౌంటింగ్ ప్రక్రియ చేయబోతున్నారు, మరి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? అఖిల, ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున లోక్సభ కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య కాలేజీలో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఉన్నాం. అయితే ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత వ్యవస్థతోటి ఇప్పటికే ఏదైతే ఈ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది ప్రత్యేక పోలీసులు ఈ యొక్క ఏదైతే భారీ బందోబస్తు మధ్య నిఘా మధ్య పోలీసు నిఘా మధ్య కూడా ఈ ఏర్పాట్లు అంటే సంబంధించినటువంటి పకడ్బందీగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఆ కనుసన్నల్లో ఏదైతే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో పాటుగా జిల్లా రిటర్నింగ్ అధికారి అట్లాగే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల పరిశీలించడం జరిగింది. ఇక్కడ రేపు ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రధానంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎవరైతే బూతులు వచ్చి అంటే కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనే ఏజెంట్లు 8 గంటల లోపే చేరుకోవాలని చెప్పేసి అయితే వారితో పాటుగా ఏదైతే ముందుగా బ్యాలెట్ బాక్స్ ఏదైతే 8 గంటలకే బ్యాలెట్ బాక్స్ని తీయటం ఉంటది. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు ఏదైతే ఉన్నాయో అంటే వాటిని మొత్తం కూడా ముందుగా 8 గంటలకే వాటిని కౌంటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత మిగతా బాక్స్లు ఏదైతే ఉన్నాయో కౌంటింగ్ సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ల దగ్గర నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇదైతే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనుంది. అయితే దీంట్లో ఒక్కొక్క పోలింగ్ బూతులు దాదాపు ఖమ్మం జిల్లాలో 115 బూతులు సంబంధించినటువంటి అంటే కౌంటింగ్ కేంద్ర సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఈ కౌంటింగ్ సెంటర్లో ఒక రిటర్నింగ్ అధికారి వారితో పాటు సహాయకులుగా ఇంకొక 2 రిటర్నింగ్ అధికారులను కూడా సహాయకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది సిసి కెమెరాల మధ్య అట్లాగే పోలీసు బందోబస్తు మధ్య ఇట్లాగే ఎన్నికల అధికారులు ప్రకట్బందీ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అఖిల,
ఓకే రవి, అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆంక్షలు విధించారు? రేపు అక్కడ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెట్టారు. ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, అంటే పోలింగ్ తర్వాతకి ఏమన్నా ఘర్షణ జరిగే చోటు చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఆ బందోబస్తు ఏర్పాట్లు కానీ, అట్లాగే ఆ ప్రాంతాల్లో ఘర్షణ చోటు చేసుకునేటువంటి ప్రాంతాలలో ఎప్పటికే పోలీస్ నిఘా మొత్తం కూడా పెట్టి ఉన్నది. వాటితో పాటుగా 144 తోటి ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఎలాంటి పోలీస్ అనుమతి లేకుండా ప్రదర్శనలు గాని అట్లాంటి సభలు సమావేశాలన్నీ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. పోలీస్ శాఖ కూడా సీరియస్ గా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఎలాంటి పర్మిషన్ ఏది సభలు సమావేశాలు జరపాలన్నా లేదా ర్యాలీలు జరపాలన్నా గానీ పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. వాటితో పాటుగా మూడంచెల భద్రతా వ్యవస్థ తోటి పకడ్బందీగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు అయితే ఏర్పాట్లు చేసింది. ఆ పోలీసులు కూడా అడుగడుగున నిఘాలతోటి సిసి కెమెరాలతోటి ఎక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరెవరు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పగబడ్డంగా తనిఖీలు చేసి మాత్రమే లోన్కి పంపిస్తున్నారు. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఈ రేపు జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షిస్తుందే, పోలీస్ శాఖ మొత్తం పెద్ద ఎత్తున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా చూడాల్సిందిగా ఎన్నికల అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు కూడా సూచన చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసినప్పుడు ఈ రేపు 8 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం సంబంధించినటువంటి ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తి చేస్తున్నారు అఖిల. ఓకే రైట్ రవి, థ్యాంక్ యూ.